So hello friends, welcome back to Telugu Tech Launch. Friends, manam ee roju ee video lo manaku Mi10i mobile 5G mobile edaithe undo deeni yokka reasons mobile teeskodaniki at the same time manaku deeni yokka advantages em unnai deeni yokka disadvantages em unnayo ee video lo aithe manam clear ga telusukundam. And ikkada chusinatlayite ee yokka mobile vachesi manaku top 5 reasons manaku advantages kante ee yokka disadvantages kante manaku advantages e chaala unnai. Mari avi enti em ledhu ee yokka mobile final ga teeskochaa ledha anedi kuda manam ee video lo aithe manam clear ga telusukochu anamata. Mari ee yokka mobile teeskodaniki aa yokka top 5 reasons ento ee video lo aithe మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే దీని యొక్క టాప్ ఫస్ట్ రీజన్ ఈ యొక్క మొబైల్ కొనడానికి వచ్చేసి దీని యొక్క డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.67 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎస్ డిస్ప్లే ఉంటుంది. అంటే ఐమీన్ 1080p రెజల్యూషన్తో వచ్చిన డిస్ప్లే అనమాట. డిస్ప్లే మాత్రం మీకు చాలా పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈవెన్ దీని యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే 130Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, మనం స్క్రోలింగ్ అంటే ఈ యొక్క స్వైపింగ్ చేస్తుంటాం కదా, సో అలా స్వైప్ చేసేటప్పుడు మనకు చాలా బటన్స్ ముందుగా స్వైప్ కావడం అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దీనికోసమే కాకుండా అక్కడ మనం పబ్జి, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవి ఆడినా సరే మీకు చాలా స్మూత్గా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే. అండ్ HDR10+ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ యొక్క పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో మనకు డెఫినెట్గా హై క్వాలిటీతో రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకు చాలా మంచి అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఈవెన్ ఈ యొక్క Mi10i మొబైల్ ఏదైతే ఉందో 5G మొబైల్ ఇది మీరు ఎండలో తీసుకెళ్ళినా సరే మీకు చాలా బ్రైట్గా డిస్ప్లే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. మీకు డల్ బ్రైట్నెస్ అయితే ఎక్కడ ఉండదు. తర్వాత చూసినట్టయితే మనకు ప్రొటెక్షన్ కోసం కారింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి మీకు తెలియకుండా ఒకటి లేదా 2 సార్లు కింద పడేసుకుని ఈ యొక్క మొబైల్ డిస్ప్లే వచ్చేసి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నా మీకు చాలా ఫాస్ట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే టాప్ ఫస్ట్ రీజన్ ఈ యొక్క మొబైల్ వచ్చేసి దీని యొక్క డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే మాత్రం మనకు చాలా సూపర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే మనకు టాప్ సెకండ్ రీజన్ వచ్చేసి దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో కెమెరా చూసినట్టయితే 21,000కి మనకు 108 MP చూసినట్టయితే ఇప్పటిదాకా ఏ మొబైల్ అయితే రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ యొక్క Mi10i మొబైల్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో చూసినట్టయితే మనకు 108 MP వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 108MP+8MP+2MP+2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 108MP మెయిన్ కెమెరా ఏదైతే ఉందో F1.8 అపాచర్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ అవుతుంది అనమాట. తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 8 MP ఇచ్చారు. 2MP మ్యాక్రో అండ్ 2MP డెప్ సెన్సర్ కోసం అయితే ఇచ్చారు. అండ్ దీంతో మీరు అప్ టు 4K to 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొబైల్లో మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తే మీకు అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ వీడియో అనేది మీకు చాలా స్టెబిలైజ్డ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సో చూడడానికి ఏ గిమ్బల్లో యూజ్ చేశారనే రకంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో హౌఎవర్ ఇక్కడ మనకు 108 MP సెల్ఫీ కెమెరా మనకు సపరేట్ ఉంది కాబట్టి అంటే ఐ మీన్ ఈ యొక్క కెమెరాతో తీసే మీకు ఈవెన్ జూమ్ చేసినా కూడా చాలా క్వాలిటీగా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే మిస్ కావు. తర్వాత చూసినట్టయితే మనం ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే దీనికి వచ్చేసి మనకు 16 MP ద్వారా వచ్చిన ఈ యొక్క పంచువల్ కెమెరా మనకు సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఈ యొక్క 16 MP ఏదైతే ఉందో మీకు వచ్చేసి F2.5 అపాచర్తో అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం అయితే యూజ్ చేశారు. అండ్ దీంతో మీరు అప్ టు 1080p at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఈ యొక్క టిక్టాకర్స్ కానివ్వండి, తర్వాత కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, తర్వాత సెల్ఫీతో ఎక్కువ వీడియోస్ అంటే ఈ యొక్క ఫోటోలు దిగే వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం మనకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే డెఫినెట్గా మీరైతే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. సో ఇది దీని యొక్క టాప్ సెకండ్ రీజన్ ఈ యొక్క మొబైల్ కొనడానికి. తర్వాత టాప్ 3 రీజన్ చూసినట్టయితే థర్డ్ రీజన్ చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ 21,000కే మనకు 5G మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 750G యొక్క 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 8 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ నానోమీటర్స్ అనేవి మనకు ఎంత తక్కువగా ఉంటే మన యొక్క మొబైల్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే మనకు 7 nm వరకు మనమైతే చూసాం. అండ్ చూసినట్టయితే దానికంటే ఒక 8 nm ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ చూసుకుంటే
చూసుకుంటే మీరు పబ్జీ ఆడొచ్చు, ఫ్రీ ఫైర్ ఆడొచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. కాకపోతే వీలైనంత వరకు నార్మల్ సెట్టింగ్స్లో ఆడితే మీకు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మనకు ఆండ్రాయిడ్ 10తో వస్తుంది, అండ్ తొందరలో మనకు ఆండ్రాయిడ్ 11 కూడా ఖచ్చితంగా ఈ యొక్క Mi10i మొబైల్కి అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో మనకు MIUI 12 ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దీంట్లో మనకు డార్క్ మోడ్ అని ఇంకా చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనే చెప్పవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క జీపీ సెక్షన్ చూసినట్టయితే మనకు అడ్రినో ఈ యొక్క 619 GB అయితే ఇచ్చారు. మీకు గ్రాఫికల్ పరంగా చూసిన గేమింగ్ కోసం అయితే డెఫినెట్గా చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు ఎయిటింగ్ కోసం కూడా ఈ యొక్క Mi10i మొబైల్ ఏదైతే ఉందో మీరైతే 100% చాలా బాగా యూజ్ అయితే చేయొచ్చు. మీకు పర్ఫార్మెన్స్లో మాత్రం ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట ఈ యొక్క Mi10i మొబైల్లో. అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క 5G ఏదైతే ఉందో ఇది మీకు డ్యువల్ బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు రెండు ఈ యొక్క సిమ్ కార్డ్ స్లాట్స్ ఏవైతే ఉంటాయో రెండు ఇట్లో మీరు 5G అయితే యూజ్ చేయొచ్చు. ఇది చూసినట్టయితే సింగిల్ బ్యాండ్కి అయితే రాదు, మనకు రెండు సిమ్స్లో మీరు 5G అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చూసినట్టయితే మనకు మంచి అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. సో ఇదనమాట ఈ యొక్క టాప్ 3 రీజన్ ఈ యొక్క మొబైల్ కొనడానికి. తర్వాత టాప్ 4th రీజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు దీని యొక్క ర్యామ్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు స్టార్టింగే 6GB ర్యామ్ ఇచ్చారు, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. ఈ రోజులో చూసినట్టయితే అట్లీస్ట్ మనకు 4GB ర్యామ్ అయితే ఉండాలి, కాకపోతే ఇందులో మనకు స్టార్టింగే 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మీరు ప్రతి ఒక్క ఆపరేషన్ అంటే మీరు దీంట్లో ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, తర్వాత వాట్సాప్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్ వీడియోస్ ప్లే చేయడం కానివ్వండి, తర్వాత ఈ యొక్క గేమింగ్ ఆడేవాళ్ళు కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి మనకు 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది మీకు చాలా ఫాస్ట్గా ఉండటం అయితే జరుగుతుంది. మీకు ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే నోటీస్ మ్యాక్సిమం అయితే చేరానే చెప్పుకోవచ్చు. ఇది దీని యొక్క టాప్ 4th రీజన్ కిందికే వస్తుంది. తర్వాత టాప్ 5th రీజన్ చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ అనమాట. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 4820mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, అంటే మనకు నియర్లీ 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు ఖచ్చితంగా 2-day బ్యాటరీ కంపల్సరీగా వస్తుందనే చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ నార్మల్ యూజర్ అయితే మాత్రం మీకు నియర్లీ 2 డేస్ కంటే ఎక్కువే వస్తుంది, లేరు మీరు కొంచెం హార్డ్ కోర్ గేమర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి లోటుపాటు అయితే ఉండదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు గంట 10 నిమిషాలు ఆటో ఇటో మనకు కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జింగ్ చేసి అయితే చూపిస్తుంది. మీరైతే గుడ్డిగా 1.5 అవర్ అని మీరైతే గుర్తుపెట్టుకోండి. సో 1.5 అవర్ లోపలే మీకు కంప్లీట్గా ఈ యొక్క Mi10i మొబైల్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు మొబైల్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఛార్జింగ్ పిన్ ఏదైతే ఉందో మీరు ఎటువైపు రివర్స్ పెట్టినా ఛార్జ్ అవుతుంది, మీరు స్ట్రైట్గా పెట్టిన ఛార్జ్ అవుతుంది కాబట్టి చెడిపోయే ప్రసక్తులు అయితే మనకు చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మనకు 3.5mAh జాక్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే టాప్ 5th రీజన్ వచ్చేసి దీని యొక్క బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు. తర్వాత టాప్ లాస్ట్ రీజన్ చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ అనమాట. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 20,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. మరి 20,999 రూపీస్కి యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే మీరైతే కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ICICI బ్యాంక్ ఈ యొక్క హోల్డర్స్ అయితే డెఫినెట్గా మీకు ఇంకొక 2000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందనమాట. అక్కడ మనకు 21,000లో 2000 పోటే 19,000 అండ్ 19,000 చూసినట్టయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవచ్చు. మరి బ్రదర్ ఇక్కడ మా దగ్గర చూసినట్టయితే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు లేదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీ యొక్క ఫ్రెండ్ కార్డ్ని యూజ్ చేసి ఈ యొక్క మొబైల్ మ్యాక్సిమం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలా కార్డ్స్ లేకున్నప్పుడు మాత్రమే మ్యాక్సిమం ఇంకా నాకు కార్డే దొరకదన్నప్పుడు మాత్రమే 21,000 కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే ప్రైస్లో అక్కడ మనకు వన్ప్లస్ నార్డ్ కూడా ఉంది. అండ్ ఇంకోటి చూసినట్టయితే మనకు Moto G 5G అయితే ఉంది. Moto G 5G వేస్టే తర్వాత OnePlus Nord బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే అందులో వచ్చేసి మనకు 108MP కెమెరా అయితే ఇవ్వలేదు, అట్ ది సేమ్ టైమ్ 128Hz రీఫ్రెష్ రేట్ కూడా లేదనమాట. అండ్ ఇందులో చూసినట్టయితే 128Hz రీఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. అలాగే చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 750G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో చూసినట్టయితే కెమెరా కూడా మనకు చాలా సూపర్గా ఉండటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ OnePlus Nord లో చూసినట్టయితే మనకు AMOLED డిస్ప్లే ఇచ్చారు, హవెవర్ దీంట్లో అయితే మనకు AMOLED డిస్ప్లే అయితే ఉండదు. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రైస్లో మాత్రం మనకు డెఫినెట్గా ఈ Mi10i మొబైల్ అయితే కన్ఫర్మ్గా కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఈ యొక్క మొబైల్ కొనడానికి టాప్ 6 రీజన్స్. అండ్ ఇప్పుడు దీని యొక్క నెగిటివ్ డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని యొక్క డిసడ్వాంటేజ్ చూసినట్టయితే దీని యొక్క వెయిట్ అండ్ దీని యొక్క థిక్నెస్ అనే చెప్పుకోవచ్చు. దీని యొక్క థిక్నెస్ చూసినట్టయితే మనకు 9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 214 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే స్లిమ్ మొబైల్ కావాలి, ఇట్ ది సేమ్ టైమ్ లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ అయితే సూట్ కాదు. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే కొంచెం వెయిట్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ కొంచెం లావుగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో స్లిమ్ మొబైల్
మొబైల్ లైట్ వెయిట్ మొబైల్ కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క Mi10i మొబైల్ అయితే సూట్ కాదనమాట. ఇది దీని యొక్క ఫస్ట్ డిసడ్వాంటేజ్. తర్వాత సెకండ్ డిసడ్వాంటేజ్ చూసినట్టయితే దీంట్లో మనకు ఎటువంటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వలేదు. అంటే ఈ యొక్క Mi10i మొబైల్ ఏదైతే ఉందో మీకు ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే రాదనమాట. దీంట్లో మీరు ఐదర్ వన్ సిమ్ వన్ మెమరీ కార్డ్ అయినా వేసుకోవాలి, లేకపోతే రెండు సిమ్ కార్డ్స్ అయినా వేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకు హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. సో డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చింటే మనకు చాలా బెటర్ అయితే ఉండేదన్నమాట. అక్కడ చూసినట్టయితే మీరు 64 GB బేస్ వేరియంట్ తీసుకున్నా మీకు ఈ యొక్క డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి మీరు సపరేట్గా మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసి ఈ యొక్క స్టోరేజ్ అనేది పెంచుకోవచ్చు. హౌఎవర్ ఆ యొక్క ఆప్షన్ చూసినట్టయితే ఈ యొక్క Mi10i లో అయితే మనకు మిస్ చేశారు. ఈ యొక్క రెండు డిసడ్వాంటేజ్ తప్ప మనకు ప్రతి ఒక్కటి మనకు Mi10i చూసినట్టయితే ఇంకా ఆసమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రెండు ఇష్యూస్తో మీరు కాంప్రమైజ్ అయితే డెఫినెట్గా Mi10i మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ నా యొక్క పర్సనల్ ఒపీనియన్ చూసుకున్నట్టయితే మీరు కళ్ళు మూసుకుని ఈ యొక్క Mi10i మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ రీజన్స్ ఈ యొక్క Mi10i మొబైల్ తీసుకోవడానికి. అండ్ ఈ యొక్క మొబైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.